మత్స్యకారుల అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపేట్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న 4 షిప్పింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు. మరో 4 చోట్ల కూడా షిప్పింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో పాటు 25 ఆక్వా హబ్ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 4 ఫిషింగ్ హార్బర్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఆక్వాహబ్ను నిర్మించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకొని వచ్చి పౌష్టిక ఆహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి మత్స్య ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 1 సంవత్సర కాలంలోనే, మరో రాబోయే 1 సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో చేపల రైతులు, పీతల రైతులు, రొయ్యల రైతులు వీళ్ళ జీవితాలను కూడా పూర్తిగా మార్చే దిశగా దాదాపుగా కనీసం అంటే 30% అన్నా కానీ మనమంతట మనమే దేశీయంగా మన రాష్ట్రంలోనే కొనుక్కునేట్టుగా జనతా బజార్లకు అనుసంధానం చేసి ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి వార్డులోనూ కూడా గ్రామ సెక్రటేరియట్ పక్కనే జనతా బజార్లలో ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో పూర్తిగా రూపురేఖలు మారిపోతాయని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి శ్రీకారం కూడా చుట్టాం. ఇవి కాక మచిలీపట్నంలోను, రామాయపట్నంలోను, బాబన్పాడులోను దాదాపుగా మరో 10,000 కోట్ల రూపాయలతో మరో 3 పోర్ట్లను కూడా నిర్మించేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. వీటికి సంబంధించి కూడా మరో 2-3 నెలల్లోనే ఖచ్చితంగా టెండర్లకు పోయే పరిస్థితి, టెండర్లను ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చూస్తే మనం 3 వాగ్దానాలు చేశాం. ఆ 3 నెరవేర్చడంతో పాటు నా మత్స్యకార అక్కచెల్లెమ్మల కోసం ఇంకా ఏమేం చేశామో సవినయంగా మీ ముందు ఉంచుతున్నాను. అందులో మొట్టమొదటిది, సముద్రంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా డబ్బులు సకాలంలో ఇచ్చింది లేదు. ఇచ్చినా అరకొరగా ఉండేది, అది కూడా అందరికీ ఇచ్చేవారు కాదు. వేట నిషేధ సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ 2019-20లో 102,332 కుటుంబాలకు 102 కోట్ల చిల్లర అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోపే అందించగలిగామని చెప్పి గర్వంగా మీ బిడ్డగా చెప్తా ఉన్నా. ఈ ఏడాది కోవిడ్ పరిస్థితుల్లో
గంగపుత్రుల కుటుంబాలు